ఈరోజు ద హార్ప్ ఆఫ్ ఇండియా పోయం గురించి తెలుసుకుందాం ఇక ఈ పోయంను రాసిన పోయిట్ వచ్చేసి హెన్రీ లూయిస్ వివిలియన్ డరాజియో అనే ఆంగ్లో ఇండియన్ పోయిట్ ఈ యొక్క పోయమ్ని రాయటం జరిగింది ఈయన ఎయిటీన్ జీరో నైన్లో కల్కటాలో పుట్టడం జరిగింది ఈయన స్కూలింగ్లో ఉన్నప్పుడు జాన్ కీట్స్ పీబీ షెల్లీ లార్డ్ బైరన్ ఈయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా రొమాంటిక్ రైటర్స్ ఇంగ్లాండ్లో ఆ ఏజ్ నుంచి ఈతనికి ఎంతగానో ప్రభావితం చెంది ఈయనకి కూడా పోయిటరీ రాయాలని ఒక ఆకాంక్ష స్టార్ట్ అయింది అయినా ద ఫకీర్ ఆఫ్ జహంగీర్ అనే పోయము టు ఇండియా మై నేటివ్ ల్యాండ్ అనే ఒక పోయము సాంగ్ ఆఫ్ హిందుస్థానీ మినిస్టియర్స్ అని చెప్పి ఒక పోయమ్ రాయటం జరిగింది ఇక అలాగే ద హార్ప్ ఆఫ్ ఇండియా మనం ఈరోజు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ పోయం కూడా రాయటం జరిగింది ఇక ఈయనకి చాలా ప్రేమ కలిగి ఉంటాడైనా ఇండియా పట్ల అందుకారణం చేత ఈ యొక్క పోయిమ్ని రాయటానికి బీజం పడిందని చెప్పుకోవచ్చు హార్ప్ ఆఫ్ ఇండియా అనే సోనెట్ ఆయన పెట్రార్కియన్ సోనెట్ వేలో రాయటం జరిగింది ఇక పెట్రార్కియన్ సోనెట్లో ఫార్టీన్ లైన్స్ ఉంటాయి వన్ టు సెవెన్ లైన్స్ వచ్చేసి ఆక్టైవ్ ఎయిట్ నుంచి ఫార్టీన్ లైన్స్ వచ్చేసి సెస్టెక్ అలాగే ఫస్ట్ నుంచి సెవెంత్ లైన్ వరకు శాడ్నెస్ గురించి డిస్కస్ చేస్తూ ఎయిట్ టు ఫార్టీన్ లైన్ వరకు హోప్ని డిస్కస్ చేయటం జరిగింది అలాగే దీని యొక్క రైమ్ స్కీమ్ వచ్చేసి ఏబిఏబిబిఏ బిసిడి సిడిసిబిబి అనే రైమ్ స్కీమ్ని ఫాలో అవుతుంది ఈ యొక్క సోనెట్ సోనెట్ని చదువుతున్నప్పుడు మనకు చాలా ఫీల్ కలుగుతుంది అలాగే పోయం చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఎలిగెంట్ రసవత్తరంగా ఉంటుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్గా ఆక్టైవ్ని స్టార్ట్ చేద్దాం పోయం తాలూకా టైటిల్ గురించి కొద్దిగా తెలుసుకుంటే హార్ప్ ఆఫ్ ఇండియా అంటే హార్ప్ అంటే వేనా అని చెప్పుకోవచ్చు సింపుల్గా వైర్స్ ఉండి మనం వాయిస్తూ ఉన్నప్పుడు ఆ హోల్స్ నుంచి వచ్చే సౌండ్ ఏదైనా కూడా హార్ప్గా పరిగణించవచ్చు హార్ప్కి ఇప్పుడు పని లేదని చెప్పి ఆతర యొక్క వ్యాకులత ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క పోయంలో ప్రొడ్యూస్ చేయటం జరిగింది ఇక ఎందుకు అలా జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు మన కాలనైజ్డ్ చేసుకుని వాళ్ళ యొక్క లిటరేచర్ని వాళ్ళ యొక్క క్రెడిషన్ని వాళ్ళ యొక్క కల్చర్ని మనకి అలవాటు చేస్తూ ఉన్నారు కాబట్టి మన అలవాట్లు మన శాస్త్రీయ సాంప్రదాయాల్ని మనం మర్చిపోతూ ఉన్నాం అటువంటి సందర్భంలో ఈ యొక్క పోయిమ్ను ఆయన రాయటం జరిగింది ఆయన ఫీల్ని ఇందులో తెలియజేశారు ఇక ఫస్ట్ రెండు లైన్స్ చూసుకుంటే ఏ హ్యాంగెస్ట్ దౌ లోన్లీ ఆన్ యువర్ వెంచర్డ్ బ్రౌ అన్స్ట్రింగ్ ఫర్ ఎవర్ మస్ట్ దౌ దేర్ రిమైన్ అని ఆతరు హార్ప్నే అడుగుతూ ఉన్నాడు తవ్వు అంటే ఇక్కడ హార్ప్గా చెప్పుకోవచ్చు హార్ప్ అనేది ఇప్పుడు ఉరివేసుకోపడేటట్టు హ్యాంగ్ చేసుకుంది తనకు తాను ఆఫ్ ఏ వెంటర్ బ్రౌ అంటే ఎండిపోయిన ఒక ఆకుల్లో తయారైపోయింది ఆ యొక్క హార్ప్ అని ఫస్ట్ లైన్లో చెప్పారు ఇక రెండో లైన్లో అన్స్ట్రాంగ్ ఫర్ ఎవర్ తను ఇప్పుడు వాయింపబడటం లేదు హార్ప్ అనేది ఎందుకు అంటే తన యొక్క తీగలు తెగిపోయి ఉన్నాయి మస్ట్ దౌ ధైర్యమై అలానే ఉండిపోతుందా లేక మరలా వాయింపబడుతుందా మస్ట్ దౌ ధైర్యమే అంటే దాని అర్థం అదే మరలా రావాలి ఆ సంగీతం అని ఆతరు అంటున్నారు థై మ్యూజిక్ వన్స్ వాజ్ స్వీట్ ఒకప్పుడు హార్ప్ నుంచి వచ్చే మ్యూజిక్ చాలా స్వీట్గా ఉండేది ూ హియర్స్ ఇట్ నౌ ఎవరిప్పుడు వింటారు ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలనైజేషన్లో ఇండియా ఉంది ఆ కల్చరు ఆ ట్రెడిషన్ ఆ మ్యూజిక్ అంతా పోయిందనే పోయిట్టు బాధపడుతున్నాడు ఇక వైట్ యాజ్ ద బ్రీత్ సింగ్ ఓవర్ థీ ఇన్ వెయిన్ ఈ లైన్ తాలూకా సారాంశం ఏంటంటే ఏదైతే చల్లటి గాలి హార్పులోకి ప్రవేశించి మ్యూజిక్గా ప్రొడ్యూస్ అయ్యి బయటకు వస్తుందో ఇప్పుడు ఒకవేళ గాలి అనేది దానిలోకి వెళ్ళిన ఆ స్ట్రింగ్స్ తెగిపోయిన కారణంగా చక్కనైనటువంటి వాయిస్ బయటికి రాదు అలాగే ఇప్పుడు అది యూజ్లెస్ అయిపోయింది అని చెప్పి పోయిట్ ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక సిన్స్ హ్యాత్ బౌండ్ ది విత్ హెర్ ఫ్యాటల్ చైన్ ఇప్పుడు హార్ప్ అనేది ఒక చైన్గా బంధింపబడి ఉంది అని చెప్తున్నాడు ఎందుకంటే బ్రిటిష్ కాలనైజేషన్లో ఇండియా అనేది మగ్గుతూ ఉంది వాళ్ళ యొక్క పరిస్థితులతో వాళ్ళ యొక్క సంస్కృతితో ఇక నెగ్లెక్టెడ్ మ్యూట్ అండ్ డిసోలేట్ ఆర్ట్ దౌ ఇక్కడ ఏం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన మన యొక్క హార్ప్ అనేది మ్యూట్ అయిపోయింది నెగ్లెక్టెడ్ ఆ హార్ప్ని ఇప్పుడు ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు డిసలేట్ ఆర్ట్ దౌ అలాగే ఇండియన్ ఆర్ట్ కల్చర్ ఆ హార్ప్ నుంచి వచ్చే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిసలేట్ అయిపోయాయి అని చెప్తున్నారు తరువాత లైన్లో పోయిట్ ఇక్కడ సిమిలి యూజ్ చేయడం జరిగింది లైక్ రైన్డ్ మాన్యుమెంట్ ఆన్ డిజర్ట్ ప్లేన్ రైనడ్ మాన్యుమెంట్ అంటే ఒక శిలా విగ్రహంగా మారిపోయింది ఆ యొక్క హార్పు ప్రాణం లేని జీవుగా నిర్జీవం అయిపోయింది ఎలా అంటే డిజర్ట్ ప్లేన్ ఎలా అయితే ఎడారిలో ఎవరూ కూడా కనపడరో ఏ వస్తువులు కూడా ఎక్కువగా కనిపిచ్చవో ఇప్పుడు ఆ యొక్క రైనడ్ మాన్యుమెంట్ ఒక శిలా విగ్రహంగా ఆ హార్ప్ మారిపోయింది అని చెప్పి ఆయన బాధన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆక్టివ్ అయిపోయింది సెస్టెట్ ఏంటో చూద్దాం ఆ హోప్ గురించి పోయి ఇక్కడ మాట్లాడుతున్నారు ఓ మెనీ హ్యాండ్ మోర్ వర్త్ ఫార్ దెన్ మైన్ ఈ యొక్క ఇండియాలో నాకన్నా మునుపు చాలామంది మంచి పోయిట్స్ తమ యొక్క వర్క్స్ని ప్రొడ్యూస్ చేశారు ఇక వన్స్ దై హార్మోనియస్ కోడ్స్ టు స్వీట్నెస్ గేవ్ నాకన్నా ముందుండే పోయిట్స్ యొక్క స్వీట్నెస్ ఎలా ఉండేదంటే కోడ్స్ ద్వారా మీటేటప్పుడు అంటే వైర్లు ఏవైతే ఉన్నాయో తీగలు ఉంటాయి కదా వీనకి ఆ వేనల్లు మీటేటప్పుడు వచ్చే ప్రతిధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వినసొంపుగా ఉండే వైట్ ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నాడు అలాగే అండ్ మెనీ ఏ రీత్ ఫర్ దెమ్ డిడ్ ఫేమ్ అట్ విన్ అంటే అంతకు మునుపు రాసినటువంటి పోయిట్స్ అయితే కాలం చేసి మరణించారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వర్క్స్ తాలూకా ఫ్రూట్ఫుల్ ఏదైతే ఉందో ఆ యొక్క మధురానుభూతి ఏదైతే ఉందో వ్రీత్ అంటే ఇక్కడ పుష్పగుచ్చాలని చెప్పుకోవచ్చు ఫేమ్ ఇట్ వైన్ అంటే వాళ్ళ యొక్క శ్మశాన వాటికల దగ్గర బ్రీత్ పుష్పగుచ్చములు వేసి వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందే అని చెప్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ లైన్లో ఆ ఫ్లవర్స్ స్టిల్ బ్లూమింగ్ ఆన్ ద మిస్టీరియల్స్ గ్రేవ్ ఫ్లవర్స్ అనేవి ఇప్పటికి కూడా మొగ్గలు లాగానే ఉన్నాయి ఎక్కడ అంటే ఆ యొక్క గ్రేవ్స్ శ్మశాన వాటికల దగ్గర మిస్టీరియల్స్ గ్రేవ్గా ఉన్నాయి ఇక ఆ యొక్క ఫ్లవర్స్ ఎలా అయితే మొగ్గల్లాగే ఉన్నాయో ఆ యొక్క పుష్పాలని ఇక్కడ మన యొక్క పోయి మనం ఇచ్చినటువంటి కీర్తిగా చెప్పుకోవచ్చు దోజ్ హ్యాండ్స్ ఆర్ కోల్డ్ వాళ్ళ యొక్క చేతులు ఇప్పుడు చాలా చల్లపడిపోయాయి ఎందుకు అంటే వాళ్ళు మరణించిపోయారు ఇఫ్ థై నోట్స్ డివైన్ కానీ వాళ్ళు చేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ పోయిట్రీ ఏదైతే ఉందో అది మాత్రం డివైన్ ఒక దేవుడు పంపించినటువంటి మధురానుభూతులుగా చెప్పుకోవచ్చు అని చెప్పి పోయిట్ ఇక్కడ పెరసానిఫై చేయటం జరిగింది ఫస్ట్ టూ లైన్స్లో ఆయన ముక్తాయింపుగా వాడినటువంటి పదాలు మేబీ బై మోరల్ వేకెండెడ్ వన్స్ అగైన్ ఇదంతా కూడా మరలా పునరావృతం జరుగుతుంది ఖచ్చితంగా మరలా మంచి రోజులు వస్తాయి హార్ప్ ఆఫ్ మై కంట్రీ ఇక్కడ దేశాన్ని ఆయన హార్ప్తో వీణతో పోల్చడం జరిగింది లెట్ మీ స్ట్రైక్ టు స్ట్రెయిన్ ఓ నెరేటర్గా మనకి కూడా బాధ్యత ఉంది స్ట్రైక్ టు స్ట్రెయిన్ మరలా ఆ యొక్క కల్చర్ని ఆర్ట్ ఫార్మేషన్ని ట్రెడిషన్ని లిటరేచర్ని మరలా దాన్ని తెచ్చుకోవలసినటువంటి బాధ్యత మనకి కూడా ఉందని చెప్పి హెన్రీ వివిలియన్ డెరాజియో యొక్క పోయం ద్వారా చాలా చక్కగా నెరేట్ చేయడం జరిగింది మినిట్స్లో ఆర్ప్ ఆఫ్ ఇండియాని ఫినిష్ చేసుకున్నాం ఇక్కడ కొద్ది ఇండియన్ లిటరేచర్ పోయిట్స్ గురించి మాట్లాడుకుంటే మన యొక్క లిటరేచర్ చాలా పురాతనమైనది మహాభారత రామాయణ ఈ యొక్క క్లాసిక్స్ నుంచి అయితేనేమి శ్రీనాథుడు నన్నయ్య తిక్కన ఎర్రన వాల్మీకి చాలామంది నెరేటర్సు ఉన్నారు మన ఇండియా తాలూకా సాహిత్యం కూడా చాలా బిగ్గెస్ట్ లిటరేచర్ అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళందరి తాలూకా ప్రాబ్లమ్స్ని ఇందులోని డెరాజియో స్టడీ చేసి ఈ యొక్క పోయంని రాయటం జరిగింది ఇక ఈ యొక్క పోయం మీకు చక్కగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్